తెలంగాణ లాక్డౌన్ నేపథ్యంలో వేములవాడ డిఎస్పి చంద్రకాంత్ ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఎవరూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా కట్టడి చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని 120 దేశాలకు పైగా అనేక బాధలు పడుతున్నారని, దీని ప్రభావం మన దేశంపై పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, దీనిలో భాగంగానే ప్రజలు కూడా అర్థం చేసుకుని ఇళ్లకే పరిమితమైతే మంచిదని డిఎస్పి చంద్రకాంత్ సూచించారు. సాయంత్రం వేములవాడలోని ప్రధాన రహదారులతో పాటు అన్ని కూడళ్లలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఎక్కడికక్కడ బయటకు వచ్చిన వారిని ఇంటికి పంపిస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుని దీనికి సహకరించి వేములవాడ ప్రజలకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కరోనా వైరస్ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యాధి నిరోధక చర్యలలో భాగంగా ఏదైతే మనం లాక్డౌన్ పాటిస్తున్నామో దాని యొక్క స్ఫూర్తిని కొనసాగించాలి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మూమెంట్ చేయడానికి లేదు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలి. ఎవరైతే బయటికి వస్తారో ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పితే కానీ బయటికి రావడానికి వీల్లేదు. ఈ వ్యాధిని మనం నిరోధించగలగాలంటే మనం దాని వ్యాప్తిని అరికట్టాలి. అంతే తప్పితే దానికి ఇంతవరకు ఎటువంటి మెడిసిన్ లేదు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ 31 వరకు లాక్డౌన్ను కొనసాగించాలి. ఏదైనా నిత్యావసరాలు అయితే ఉన్నాయో తమ ఇంటి దగ్గర ఉన్న నిత్యావసరాలు మాత్రము షాపులకు మాత్రం ఇంటి దగ్గర ఉన్న షాపులకు వెళ్ళాలి. అది కూడా ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలి. తర్వాత జీవో నెంబర్ 46 ప్రకారం 2-వీలర్పై ఒకరు, 4-వీలర్స్లో ఇద్దరు మాత్రమే అలో చేస్తారు. కాబట్టి అది ఒక్కటి కూడా అందరూ చూసుకొని దీన్ని అయితే ఎవరైతే వ్యతిరేకిస్తారో వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కానివ్వండి, జాతీయ విపత్తుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎవరైతే వైలెట్ చేశారో ఈరోజు దాదాపు 20 మందిని 20 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వేమూల పట్టణంలో. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా బోయినపల్లి పిఎస్ పరిధిలో కరీంనగర్ నుంచి వచ్చే వెహికల్స్ను, అలాగే రుద్రాంగి పిఎస్ పరిధిలో జగిత్యాల నుంచి వచ్చే వెహికల్స్ను మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ స్ఫూర్తిని కొనసాగించండి. 31 వరకు మనం అందరము లాక్డౌన్ చేసి విజయవంతం చేసి ఆ వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా మనం కూడా తెలంగాణ మన రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని, జిల్లాలోనే అగ్రగామిగా ఉండాలని ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.